Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు జగన్ సర్కార్. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని పేరిట టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు చేయించింది. అదే సమయంలో సిట్ ఏర్పాటు ఇన్సైడర్ ట్రేడింగ్ దర్యాప్తుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. అమరావతిలో టీడీపీ నేతలతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా అక్రమంగా భూములు కొనుగోలు చేయడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. దీంతో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును సమయం కోరారు. దీంతో విచారణ 2 వారాల పాటు వాయిదా పడింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కార్ తమపై అక్రమ కేసులు పెట్టిందంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ పదాన్ని అమరావతి భూముల కొనుగోళ్లకు ఎలా వర్తింపజేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో వాడే పదమని తెలిపింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతి భూముల కొనుగోళ్లపై దర్యాప్తు చెల్లదని ప్రకటించింది. సిట్ ఏర్పాటుతో పాటు అమరావతిలో దర్యాప్తుపైన స్టే విధించింది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.